హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఇక్కడ ముక్కలు చూడగానే అర్థమై ఉంటుంది చిన్న ముక్కలు మామిడికాయ పచ్చడి అని. అవునండి, మామిడికాయలు ఇప్పుడిప్పుడే కదా వస్తున్నాయి, కొంచెం టెంక కట్టకుండా ఉంటాయి కాబట్టి ఈ చిన్న ముక్కల పచ్చడికి కట్ చేయడానికి చాలా చాలా ఈజీగా ఉంటాయి. అసలు మామిడికాయల సీజన్లో ఈ పచ్చడి పట్టకుండా ఉండేవాళ్ళు అంటూ ఉండరు అనుకుంటా. ఇన్స్టెంట్గా ఒక్క కాయ దొరికినా సరే అప్పటికప్పుడు తురిమైనా లేదా ముక్కలుగా అయినా ఇలా చేస్తారు. ఇప్పుడు నేను ముక్కలుగా చేశాను కదా, సేమ్ ఇలాగే మామిడికాయని క్యారెట్ తురిమినట్లుగా తురిమేసి ఇలా చేసుకోవచ్చు అన్నమాట. అంతేకాదండి, ఈ ముక్కలతో పాటు క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకొని కూడా చేసుకోవచ్చు. అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు, కానీ ఇంకొకసారి వీడియోలో మీకు అలా చూపిస్తాను. క్యారెట్ ముక్కలు అనేది కొంచెం మనకి ఊరితే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇదైతే మనకి ఈరోజు చేస్తే ఆఫ్టర్నూన్ మనం లంచ్లో ఉదయం చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ లంచ్లో మనం ప్లేట్లో పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే ముక్క కూడా తొందరగానే ఊరిపోతుంది. మరి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దామా. ఈరోజైతే నేను ఇక్కడ మామిడికాయల సీజన్ మొదలైంది కదండి మనకి, అందుకే చిన్న ముక్కల పచ్చడి పట్టుకోవడానికని చిన్న చిన్న మామిడికాయలు తీసుకున్నాను రెండు. వీటిని అయితే ముందు కొంచెం తడిగా ఉంది కదా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. అంటే తడి లేకుండా ఉండాలి మనకి. ఇదన్నా తొక్కు తీసేస్తాము కానీ తడి లేకుండానే ఉండాలి. చూడండి, ఇప్పుడు వీటిని అయితే నేను ముందుగా పీల్ చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే తొక్కుతో కూడా ముక్కలు కట్ చేసుకుంటారు, అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ఇలా తీసేయాలి రెండు కాయలు కూడా. చూడండి, రెండు ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మళ్ళీ మిడిల్కి కట్ చేసుకుంటున్నాను. ఇవి టెంక కట్టలేదు కాబట్టి మిడిల్కి మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, టెంక్ అయితే గట్టిపడలేదు. ఈ టెంక్కున్న ఈ లేయర్తో సహా తీసేయాలి మనం ఈ ముక్కతో. ఈ ముక్క ఏంటంటే కొంచెం లైట్గా చిరుచేదుగా అనిపిస్తుందండి, అందుకని దాంతో సహా తీసేయాలన్నమాట. ఇప్పుడు మొత్తం మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటన్నిటినీ ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా నిలువుగా స్లైసెస్గా కట్ చేసుకొని దీన్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. అన్నీ ఇలా సమానంగా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్నగా, మరీ ఎక్కువగా కాకుండా ఇలా ఇంత సైజులో. ఇప్పుడు అన్నీ ఇలాగే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను, ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు చూడండి, మొత్తం కూడా నాకు ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. ఇవన్నీ కలిపి మన టీ తాగే కప్ అయితే 3 కప్స్కి వచ్చేసింది ముక్కలు. ఇప్పుడు నేను ఇందులోకి వెల్లుల్లిపాయలు ముందు 1-8 వరకు మెత్తగా నలుక్కొట్టుకున్నానండి. ఇంకా పాయల వరకు అయితే కూడా వేసుకోవచ్చు, నేనైతే అవి తాలింపులో వేద్దామని ఇలా వేసేస్తున్నాను. ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపు, అలాగే ఇక్కడ నేను రుచికి తగినట్లుగా సాల్ట్ అయితే వేస్తున్నాను. ముందైతే ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు వేస్తున్నానండి. దీంట్లోకి ఆవు పిండి వచ్చేసి కరెక్ట్గా 1 స్పూన్తో వేస్తున్నాను, 1 స్పూన్ వరకు. అలాగే మెంతు పిండి కూడా మామూలు టీ స్పూన్తోనే స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు మెయిన్గా కారం వేయాలి కదా, నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. ఈ కారం కొంచెం మంటగానే ఉంది, చూసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు కారం మంటగా ఉంటే దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మామిడికాయల్లో నీరు ఉంటుంది కదా, ఇవంతా కూడా కలపాలి బాగా. దీంట్లోకి ఇంకా మనకి నిమ్మరసం ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయలు పుల్లగా ఉంటాయి కదా, నిమ్మరసం అనేది అస్సలు ఏం అవసరం ఉండదు. మామూలుగా మనం దోసకాయ ముక్కల పచ్చడి పెట్టినా కూడా నిమ్మరసం వేస్తాం కదా, లేదా దొండకాయ ముక్కల పచ్చడి, క్యాబేజీ అట్లా, కానీ దీనికి అదే అవసరం ఉండదు, ఎందుకంటే ఇందులోనే సహజంగా పులుపుదనం ఉంటుంది కాబట్టి ఇంకా మనకు నిమ్మకాయతో పని ఉండదు. చూడండి, ఇక్కడ కారం అంతా కూడా అతుక్కుపోయిందంటే మామిడికాయల్లో నీరు ఉంది కదా, కొంచెం పచ్చి ముక్కలే కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు ఇలాగే పక్కన పెట్టేస్తున్నానండి, తాలింపు పెట్టుకుంటున్నాను. నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టున్నాను. ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నానండి. ముందు ఆయిల్ వచ్చేసి నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను, అంటే ఆల్మోస్ట్ 1/2 కప్. దీనికి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ముక్కలకి. ఇక్కడ చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇందులోకి నేను ఆవాలు 1 స్పూను, అలాగే జీలకర్ర, ఎండుమిరపకాయలు, వీటితో పాటుగా ఇక్కడ నేను చిన్న చిన్న వెల్లుల్లిపాయలు 1/10 వరకు తీసుకున్నానండి. ఇవి ఇలాగే వేసేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు. తాలింపులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అనేవి కొంచెం వేగాలండి. వేగితే మనకి పచ్చిగా అనుకుండా ఉంటుంది బాగా.
లేదా మీరు స్టవ్ ఆఫ్ చేయే ముందు వేసుకున్నా పర్వాలేదు, ఆ వేడికి మగ్గిపోతుంది. ఇంకా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది కొంచెం సేపు ఆరనిద్దామండి. ఆరిన తర్వాతే ముక్కల మీద వేద్దాం. మరి ఇంత వేడి మీద వేస్తే కలర్ అనేది మనకి తెల్లగా అయిపోయినట్లు అవుతుంది. మా అంటే కారం అంతా వేసాం కదా, కాబట్టి కొంచెం ఆరిన తర్వాత వేస్తే ముక్కకి బాగా పడుతుంది కూడా. ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ అయితే హీట్ తగ్గింది, ఇందులోకి వేసేస్తున్నానండి నేను ముక్కల మీదకి. మొత్తం కారం అంతా కూడా కలిసిపోయేలా చూడాలి ఇందులో, ఈ ఆయిల్లోకి ముక్కలంతా కూడా. ముద్దపప్పు ఉంటే ఈ కాంబినేషన్తో సూపర్ అండి, లేదా వేడివేడి అన్నంలో అయినా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. మనకి ఒక్కసారి సాల్ట్ చూసుకోండి, కారం చూసుకోండి, ఏదైనా తగ్గినట్లు అనిపిస్తే కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. ఇదైతే మనం కారం ఉప్పు సరిపోతే మాత్రం మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇది ఇలా ఉంచేస్తే కదలకుండా ఆయిల్ అంతా కూడా మళ్ళీ ముక్కలకు పట్టిన తర్వాత పైకి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు మనం మూతగట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇలాగే కదిలించకుండా ఒక అరగంట పాటు ఉంచుతున్నానండి, ఆయిల్ ఎంత వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇలాగే మూతపెట్టి పక్కన పెడుతున్నాను, మూత పెట్టేస్తున్నానండి. ఇక్కడ మూత తీసి చూస్తున్నాను. ఇక్కడ చూడండి ఆయిల్ మొత్తం మనకి పైకి తెలుస్తుంది కదా, ముక్కలకు కూడా పర్ఫెక్ట్గా పట్టేస్తుంది. ఇంకా మనం ఇలాగే ఇంకొక 2-3 అవర్స్ ఉంచితే ఇంకా బాగా పడుతుంది ముక్కలకి ఉప్పు కారం కూడా. ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఇంకో బౌల్లోకి తీసుకుంటున్నానండి. మామిడికాయలు వచ్చే స్టార్టింగ్ సీజన్లో అయితే ఇలా పట్టని వాళ్ళు ఉండరేమో కదా. చూడండి నేను ప్రెస్ చేస్తూ ఉంటే ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. నాకు ఇంకా ఈ బౌల్లో ఉన్న ఆయిల్ని కూడా ఇందులోకి వేసేస్తున్నాను. మామిడికాయల సీజన్ వచ్చింది అంటే మాత్రం స్టార్టింగ్లో ఈ చిన్న ముక్కల పచ్చడి తినని వాళ్ళు అంటూ ఉండరేమో కదా. రెడీ అయిపోయిందండి చిన్న ముక్కల పచ్చడి. మరి మీరు కూడా ట్రై చేసి చూస్తారా? మరి ఎందుకు ఇంకా మామిడికాయల సీజన్ వేస్ట్ చేయకూడదు కదా మనం. చూడండి ఆయిల్ కూడా మీకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. అలాగే ఒక్కసారి మీరు ట్రై చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే అస్సలు అయితే మామిడికాయలు వచ్చేంత వరకు ఇలా చేసుకుంటూనే ఉంటారు. ఇలా చేసుకొని మనం నిలవ కూడా ఉంచుకోవచ్చండి. కాకపోతే ముక్కలు అనేవి కొంచెం బాగా ఆరిపోవాలన్నమాట. మనం కట్ చేసిన తర్వాత ముక్కలు అనేవి బాగా ఆరిపోయిన తర్వాతనే ఇలా ముక్కలు పచ్చడి పట్టుకోవాలి. మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అనేది మా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.